నారాయణగిరిలోని శ్రీవారి పాదాల చెంత చిత్ర స్థాపనోత్సవం ప్రతి సంవత్సరం టీటీడీ వేడుకగా నిర్వహిస్తుంది. సప్తగిరిల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిగా కాలుమోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ద్వాదశి నాడు చతుస్థాపనోత్సవాన్ని నిర్వహించడం ఏటా జరిగే ఆనవాయితీ. ఈ ఉత్సవం నిర్వహించడం వెనుక మరొక ఐతిహ్యం ఉందని చెబుతారు. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం చాలా ఎత్తులో ఉండడంతో ఇక్కడ గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గాలుల నుండి ఉపశమనం కలగాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగులు ప్రతిష్ఠిస్తారు. చిత్ర స్థాపనోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యాలు గొడుగుతో అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ నారాయణగిరి చేరుకుంటారు. ముందుగా శ్రీవారి పాదాలకు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేస్తారు. అనంతరం అలంకారాలు, పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆపై టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును పాదాలపై ప్రతిష్ఠించి చిత్ర స్థాపనోత్సవాన్ని పూర్తి చేస్తారు.